ఏపీ ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యానికి గురి కావడంతో హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు అత్యవసరంగా వైద్యం అందించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. మంత్రి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన హఠాత్ మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ముఖ్యులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కలిచివేసిందని, ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమన్నారు. మంత్రివర్గంలో మృదు స్వభావిక హృందుగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు. గౌతమ్ రెడ్డి ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి 1971 నవంబర్2 జన్మించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి ఆయన సొంత గ్రామం. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994 నుంచి 1997 మాంచెస్టర్ యూకేలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం UMIST నుండి MSc పట్టాను పొందారు. మేకపాటి గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో పనిచేసేవారు. అనంతరం రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి YSRCPలో చేరారు. 2014 ఎన్నికల్లో ఇద్దరు YSRCP నుంచి బరిలో దిగారు. గౌతమ్ రెడ్డి తొలిసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి YSRCP తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి మరోసారి ఆత్మకూరు నుంచి గెలిచారు. తర్వాత జగన్ క్యాబినెట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గౌతమ్ రెడ్డి బాబాయ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా YSRCP నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు అందరూ వాళ్ళ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.